IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను అమ్మితే రేవంత్ భట్టి రచ్చరచ్చ చేశారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి భూములు అమ్మి ఆదాయం ఎలా సమకూరుస్తుందని ప్రశ్నించారు హరీష్ రావు. దీనికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిని సైతం విస్మరించి బీఆర్ఎస్ సర్కార్ ఇష్టారాజ్యంగా వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. అని కోట్లల్లో కేసులు వేసిండ్రు, సభలు తిట్టిండ్రు, బయట తిట్టిండ్రు, రచ్చరచ్చ చేసిండ్రు. కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష? 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్? ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్స్? ఆ రోజేమో భూములు అమ్మితే వ్యతిరేకిస్తారు, మేము అమ్మింది కొద్దిగా, మీరైతే ఏకంగా 24,000 కోట్లు మేము భూములు అమ్మడం ద్వారా ప్రత్యేకంగా సాధిస్తామని బడ్జెట్లో పెట్టారు. అధ్యక్ష, బడ్జెట్లో ఏం పెట్టారు? 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట, మరో 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు. నేను అంటున్నా శాసనసభ కంటే పెద్దది ఏంది అధ్యక్ష? ఏంటిది ఆ 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్? ఏ రకంగా వస్తుంది? ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్నీ మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇంకా సిగ్గు లేకుండా ఈడికొచ్చి మేము ఎలగబెట్టినామని ఇవాళ ఈడికొచ్చి మాటలు చెప్తుండ్రా.